చూపించే నొప్పి బాధ పెడుతోందా, మైగ్రేన్ ఏమో అని అనుమానంగా ఉందా? ఒకవేళ మైగ్రేనే అయితే దీని లక్షణాలు ఏమిటి? ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ విజయలక్ష్మి గారు మనతో ఉన్నారు, మరి వారితో మాట్లాడి తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు, ఎలా ఉన్నారండి? బాగున్నానండి. సో ముందుగా మనం మెయిన్ టాపిక్ లోకి వెళ్లే ముందు మీ గురించి కొన్ని పర్సనల్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నాను, చెప్తారా? తప్పనిసరిగా. మేడం, మీ చైల్డ్హుడ్ గురించి చెప్పండి. చైల్డ్హుడ్ ముఖ్యంగా అంతా నర్సరావుపేటలోనే జరిగింది. అక్కడ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో నా ప్రాథమిక విద్యాభ్యాసం జరిగింది. ముఖ్యంగా మా నాన్నగారు అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉండేవారు. ఆ విధంగా మేము అక్కడ ఉండడం, అక్కడే నా ప్రాథమిక విద్య అంతా జరిగింది. సో చిన్నప్పటి నుంచి మీకు ఇలా డాక్టర్ అవ్వాలని అనుకున్నారా, లేకపోతే చాలా మందికి ఉంటుంది యాక్టర్ అవ్వబోయి డాక్టర్ అయ్యాము, డాక్టర్ కాలేకపోతే ఇంకేమైనా అయి ఉండేవాళ్ళం అని చెప్పి, సో మీకు అంటే ఎవరు ఇన్స్పిరేషన్ మీకు డాక్టర్ అవ్వాలని? డాక్టర్ అవ్వడానికి ప్రధానంగా మా నాన్నగారి ప్రోత్సాహమే కారణం. అదర్వైజ్ నన్ను నన్నుగా వదిలేసి ఉంటే డాన్స్ వైపు వెళ్ళి ఉండేదాన్ని. ఓకే, సో డెఫినెట్గా ఈరోజు విజయలక్ష్మి గారిని డాక్టర్గా కాకుండా ఒక క్లాసికల్ డాన్సర్గా చూసేవాళ్ళు ఏమో. తప్పకుండా. ఓకే, సో మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తారా? ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్లో నేను ప్రాథమిక విద్యాభ్యాసం అంతా మీకు ముందుగా చెప్పినట్టు నర్సరావుపేటలోనే జరిగింది. ఆ తర్వాత MBBS కోసం CMC వెల్లూరు వెళ్ళడం, ఆ తర్వాత జనరల్ మెడిసిన్ గుంటూరు మెడికల్ కాలేజ్లో చేశాను, DM న్యూరాలజీ ఉస్మానియా కాలేజ్లో. సో డాక్టర్ గారు, న్యూరాలజీలోనే మీకు స్పెషలైజేషన్ ఎందుకు చేయాలనిపించింది? బ్రెయిన్ అనేది ప్రతి మనిషిలోనూ వెరీ కాంప్లికేటెడ్ ఇష్యూ. అందరికీ ఒకే రకమైన బ్రెయిన్ ఉన్నప్పటికీ మన ఆలోచనలు వేరు, మన ప్రవర్తన వేరు, అంతా కూడా బ్రెయిన్ మనసు రెండింటికి మధ్య చాలా లింక్ ఉంది. అదే కాకుండా మోస్ట్ ఛాలెంజింగ్ న్యూరాలజీ అని నేను భావించాను కాబట్టి ఐ వెంట్ టు న్యూరాలజీ. సో జనరల్గా న్యూరో ప్రాబ్లమ్స్తో మోస్ట్ ఆఫ్ ది రీజన్స్ ఎలాంటి కారణాలతో మీ దగ్గరికి పేషెంట్స్ వస్తుంటారు? న్యూరాలజీ ప్రాబ్లమ్స్లో ముఖ్యంగా మనం చూసేది తలనొప్పి, తలనొప్పి, తర్వాత మూర్ఛ వ్యాధి, ఫిట్స్, ఓకే, పక్షవాతం, ఇటువంటి సర్వసాధారణ ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మీరు డెఫినెట్గా డాక్టర్ అంటే ఒక బిజీ షెడ్యూల్ ఉంటుంది మీకు, సో మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు ఎలా ఉంది? డెఫినెట్లీ ఐ షుడ్ సే నా జీవితంలో త్రీ మెన్ హ్యావ్ ప్లేడ్ ఎ రోల్. వాట్ ఐఎమ్ టుడే ఇస్ మై ఫాదర్ అండ్ దట్ సస్టైనింగ్. నేనేంటి అనేది సస్టైన్ చేయడానికి మై హస్బెండ్ హెస్ హెల్ప్ మీ అలాట్ అండ్ టు మేక్ మీ గో త్రూ అండ్ మై సన్స్ దే హెల్ప్ మీ అలాట్. సో డెఫినెట్గా నా ఫ్యామిలీ ఇస్ మై స్ట్రాంగ్ పిల్లర్. థ్యాంక్ యూ అండి మీ పర్సనల్ డీటెయిల్స్ మాతో షేర్ చేసుకున్నందుకు. సో ఈ రోజు మనం ఇంకా పేషెంట్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం, ఎలాంటి జనరల్ ప్రాబ్లమ్స్ తోటి బాధపడుతూ ఉంటారు, వీటి గురించి మనం మాట్లాడుకుందాము. తప్పనిసరి. డాక్టర్ తలనొప్పి అసలు ఎందుకు వస్తుందంటారు? తలనొప్పికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రధానంగా తలనొప్పిలో అసలు ఎటువంటి కారణాలు లేకుండా వచ్చేటువంటి తలనొప్పుల్ని ప్రైమరీ హెడేక్స్ అంటారు. అండర్లైన్ కాజెస్ అంటే తలలో నరాల వల్ల, తలలో ఇన్ఫెక్షన్ వల్ల, తలలో ఉన్నటువంటి రక్తనాళాల వల్ల, తలకు దెబ్బ తాకటం వల్ల ఇలా వచ్చే తలనొప్పులు ఇంకొక రకంగా ఉంటాయి. సో వీటిలో ప్రధానంగా మనం తలనొప్పి అనగానే ముఖ్యంగా మనకి దృష్టికి వచ్చేది మోస్ట్ కామన్ హెడేక్స్, టెన్షన్ టైప్ ఆఫ్ హెడేక్స్. అలాగే రెండవ ప్రధానంగా చూసేది మైగ్రేన్స్. సో దీంట్లో ప్రధానంగా మనం టెన్షన్ టైప్ హెడేక్ గురించి మాట్లాడితే, మొదట టెన్షన్ టైప్ హెడేక్ ఎక్కువగా తల ముందు భాగంలో, నుదుటి భాగంలోను, అలాగే తల వెనుక భాగంలోను, అంటే తల నరాలు గట్టిగా లాగినట్టుగా, టైట్గా అనిపించినట్టు, టైట్ బ్యాండ్ లైక్ సెన్సేషన్ అంటారు, ఆల్మోస్ట్ ఇట్లా వచ్చిన వాళ్ళు తలకు గట్టిగా గుడ్డ కట్టుకోవాలనిపిస్తోంది, తలకు బ్యాండ్ లైక్ సెన్సేషన్ ఉంది అని చెప్తారు. దిస్ ఈజ్ టెన్షన్ టైప్ ఆఫ్ హెడేక్. ఇది మోస్ట్ కామన్ హెడేక్, మోస్ట్ కామన్. ఆ తర్వాత ఎక్కువగా చూసేది మైగ్రేన్. మైగ్రేన్ అనేది చిన్నపిల్లల్లోనూ వస్తుంది, యుక్త వయస్కుల్లోనూ వస్తుంది, పెద్దవాళ్ళల్లో కూడా వస్తుంది. సో అయితే చిన్నపిల్లల్లో మైగ్రేన్కి, పెద్దవాళ్ళలో మైగ్రేన్కి చాలా తేడాలు. డాక్టర్ గారు, అసలు తలనొప్పులు ఎన్ని రకాలు ఉంటాయంటారు, లేకపోతే ఒకటే రకం ఉందా, వేరే రకాలు వేరియేషన్స్ ఏమైనా ఉన్నాయంటారు? తలనొప్పులు చాలా రకాలు ఉంటాయమ్మా. ఇందాక మనం ముందు మాట్లాడుకున్నట్టుగా టెన్షన్ టైప్ ఆఫ్ హెడేక్ అనేది, మైగ్రేన్ అనేది, క్లస్టర్ హెడేక్ అనేది, ట్రైజమ్నల్ సెఫాల్జియాస్ అనేవి, అలాగే ఎగ్జర్షనల్ హెడేక్స్, అలాగే కాఫ్ హెడేక్స్, అలాగే ఐస్ పిక్ హెడేక్స్, అలాగే థండర్ క్లబ్ హెడేక్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలైనటువంటి హెడేక్స్ ఉన్నాయి. అంటే ప్రతి తలనొప్పి ఒకే రకం కాదు అనేది చెప్తుంది. సో పిల్లల్లో తలనొప్పి చూస్తుంటున్నాం ఈ మధ్య, ఎందుకు పిల్లల్లో తలనొప్పి ఈ మధ్య కాలంలో ఎక్కువైంది, ఎందుకంటారు? పిల్లల్లో తలనొప్పి కూడాను
50-60% ఆఫ్ పిల్లల్లో కూడా మైగ్రేన్ వచ్చే అవకాశం ఉన్నది. అయితే పిల్లల్లో ప్రధానంగా తలనొప్పి అన్నప్పుడు మొట్టమొదట దృష్టి లోపాలు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే చాలామంది బోర్డు సరిగ్గా కనిపిస్తుందా లేదా, అంటే వాళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చూడడం వల్ల ఇటువంటి దృష్టి లోపాల వల్ల కూడా హెడేక్ రావచ్చు. సో మొట్టమొదటిగా దృష్టి లోపాలు ఏమన్నా ఉన్నాయా చూసుకొని, ఆ తర్వాత తలనొప్పికి ప్రధానమైన కారణాలు ఏంటి, ఇంట్లో హిస్టరీ తలనొప్పి ఏమైనా ఉందా, ఎట్లా పిల్లలు చేస్తున్నారు అంటే స్కూల్కి వెళ్ళడం మానేయడం, లేదు సరిగ్గా అన్నం తినకపోవడం, నిద్ర పోవడం, లేదా రెస్ట్ తీసుకున్న తర్వాత వాళ్ళు బాగా అవడం. ఎందుకంటే తలనొప్పిని పిల్లలు పెద్దవాళ్ళు చెప్పినంత వివరంగా మనకి చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు, ఎస్పెషలీ 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఆ వయసు పిల్లల్లో మనం చూస్తే ముఖ్యంగా అన్నం తినమని మారం చెప్పడం, అలా అని ప్రతి అన్నం తినమని మారం చేయడం తలనొప్పి అని నేను అన్నాను. తలనొప్పి వల్ల ఇటువంటివన్నీ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లల్లో తలనొప్పిని కూడా అంత తేలిగ్గా కూడా తీసుకోకూడదు, ఎస్పెషలీ ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు. ఎలాంటి లక్షణాలు అంటే, ఒక నెల నుంచే తలనొప్పి ఎక్కువగా వస్తుంది. రెండవది, తలనొప్పి వచ్చిన తర్వాత వాంతులు అవడం, లేదు ఫిట్స్ లాంటివి రావడం, లేదు వాళ్ళ నడకలో తేడా రావడం, ఇంట్లో ఎవరికి తలనొప్పి హిస్టరీ లేకపోవడం, ఇలాంటివి ముఖ్యంగా మనం ఫోకస్ చేసి చూసినప్పుడు, అటువంటివి ఉన్నప్పుడు మాత్రం ఇమ్మీడియట్గా పిల్లల్ని కన్సల్ట్ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ దగ్గర కానీ న్యూరాలజిస్ట్ దగ్గర కానీ తీసుకొచ్చి చూపించాల్సిన అవసరం ఎంతైనా. ఓకే, సో ఇందాక మనం రకరకాల తలనొప్పుల గురించి మాట్లాడుకుంటున్నాం, మైగ్రేన్ కానివ్వండి, లేకపోతే క్లస్టర్ హెడేక్ అన్నారు, అలాగే థండర్ క్లాప్ అన్నారు. సో వీటికి సింప్టమ్స్ అంటే వీటిని రికగ్నైజ్ ఎలా చేయాలంటారు? మొట్టమొదటి మైగ్రేన్ గురించి మాట్లాడుకుంటాం. మైగ్రేన్ తలనొప్పి అనేది సాధారణంగా ఒకవైపే పార్శ్వ నొప్పి అంట, ఒక పార్శ్వం ఒకవైపు తలనొప్పి రావడం, తలనొప్పితో పాటు దీంట్లో మైగ్రేన్లో కూడా రెండు రకాలుగా ఉంటుంది, మైగ్రేన్ విత్ ఆరా, మైగ్రేన్ వితౌట్ ఆరా అంటారు. అంటే కొంతమందికి తలనొప్పి వస్తుంది అని తెలిసిపోతుంది. సో ఇది బేసిక్గా బ్రెయిన్ యొక్క కొన్ని నర్వ్స్ సెన్సిటివ్గా ఉండడం, హైపర్ సెన్సిటివ్. సో ఇలాంటి వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే తలనొప్పి ఒక పక్కనే ఉంటుంది, ఎండకు వెళ్ళినప్పుడు ఎక్కువగా వస్తుంది, లైట్ ఫోకస్ చూసినప్పుడు ఎక్కువగా వస్తూ ఉంటుంది, వామిటింగ్స్ అనిపిస్తూ ఉంటాయి. తలనొప్పి సాధారణంగా 4 గంటల నుంచి 72 గంటల వరకు కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇటువంటి లక్షణాలని మనం మైగ్రేన్గా గుర్తించవచ్చు. క్లస్టర్ హెడేక్ అన్నారు, క్లస్టర్ హెడేక్ అనేదాన్ని సూయిసైడ్ హెడేక్ అని కూడా అనొచ్చు. క్లస్టర్ హెడేక్, ఇందాక మైగ్రేన్ మనం మాట్లాడుతున్నప్పుడు అది ఫీమేల్స్లో మనం ఎక్కువగా చూస్తాం, క్లస్టర్ హెడేక్ అనేది మేల్స్లో ఎక్కువగా చూస్తాం. క్లస్టర్ హెడేక్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ హెడేక్. ఎందుకు అంటే ఆ టైంలో చాలామంది ఈవెన్ దే విల్ కమిట్ సూయిసైడ్స్ వెన్ దే హ్యావ్ దిస్ క్లస్టర్ హెడేక్. క్లస్టర్ హెడేక్ ముఖ్యంగా కన్ను కన్ను వెనుక భాగం, అంటే ఒకవైపే వస్తుంది, అది కూడా ఒక పక్కనే ఉంటుంది, కంటి వెనుక భాగంలో సివియర్గా హెడేక్ రావడం, ఆ హెడేక్తో పాటు కన్ను ఎర్రబడడం, కంట్లో నుంచి నీళ్లు కారడం, ముక్కులంతా బ్లాక్ అయిపోవడం, ముక్కు నుంచి నీరు కారడం. క్లస్టర్ అని ఎందుకు అంటామంటే ఇది ఒక గ్రూప్ ఆఫ్ హెడేక్స్ లాగా వస్తుంది, సేమ్ టైంకి రావడం, పీరియాడిసిటీ, అంటే ఇవాళ 6 గంటలకు వస్తే రేపు సాయంత్రం 6 గంటలకు వస్తుంది, మోస్ట్లీ నైట్ టైం వస్తుంది. ఆ సివియరిటీ ఎంత సివియర్గా ఉంటుంది అంటే, ఆ టైంలో నేను ఇందాక చెప్పినట్టుగా సూయిసైడ్ చేసుకునే ఎంత సివియర్గా ఉంటుంది క్లస్టర్ అన్బేరబుల్ పెయిన్ వల్ల సూసైడ్ అటెంప్ట్స్ చేస్తారు, దాన్ని సూయిసైడ్ హెడేక్ అంటాం. దాన్ని క్లస్టర్ హెడేక్, ఇది ఎస్పెషల్లీ మేల్స్లో ఎక్కువగా కనిపిస్తుంది, ఇది క్లస్టర్ హెడేక్. మూడవది థండర్ క్లాప్ హెడేక్. థండర్ క్లాప్ హెడేక్ అనేది ఏంటంటే ఆల్మోస్ట్ వర్స్ట్ హెడేక్ ఆఫ్ మై లైఫ్ లాగా చెప్తారు. అంటే సడన్గా థండర్ క్లాప్ అంటే ఎలా అయితే మనం ఒక్కసారిగా ఉరుము మేఘాలు వస్తే ఎంత ఫాస్ట్గా తెలియకుండా వస్తుందో అంత ఫాస్ట్ హెడేక్. ఈ థండర్ క్లాప్ హెడేక్ మాత్రం ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదు. థండర్ హెడేక్లో మొట్టమొదటి బ్రెయిన్లో హెమరేజ్ అవ్వచ్చు, సబెరక్నాయిడ్ హెమరేజ్ అంటాం. సో దట్స్ ఎ లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్. సో ఎనీ థండర్ క్లాప్ హెడేక్, సబెరక్నాయిడ్ హెమరేజ్ కావచ్చు, సబ్డ్యూరల్ హెమటోమా అంటాం, అంటే బ్రెయిన్లో ఉన్నటువంటి రక్తనాళాలు చిట్లి ఇమీడియట్గా రక్తస్రావం అవడం వల్ల కూడా సబ్డ్యూరల్ హెమటోమాతో కూడా ఇటువంటి హెడేక్ రావచ్చు. ఇంకొకటి ఇంట్రా ప్యారెంకైమల్ బ్లీడ్, అంటే ఐసీ బ్లీడ్, పక్షవాతం లాంటివి వస్తాయి, సడన్గా హెడేక్తోనే రక్తనాళాలు చిట్లి బ్లీడింగ్ ఎక్కువగా అవడం వల్ల కూడా హెడేక్ వస్తుంది. సో ఇట్లాంటి థండర్ క్లాప్ హెడేక్ అంటే వర్స్ట్ హెడేక్ ఆఫ్ లైఫ్, అంటే ఎప్పుడూ ఇంత సివియర్ హెడేక్ రాలేదు అనుకున్నటువంటి పరిస్థితిలో ఇమ్మీడియట్గా దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఎంతైనా అవసరం. దాన్ని బ్రెయిన్ స్ట్రోక్ అని కూడా ఏమైనా అంటుంటారా? బ్రెయిన్ స్ట్రోక్ ఈజ్ నేను చెప్పినట్టుగా ఇంట్రాసెరిబ్రల్ బ్లీడ్. ఓకే, ఇంట్రాసెరిబ్రల్ బ్లీడ్లో కూడా చాలా తలనొప్పి వస్తుంది. బికాస్ ఇది ఎందుకు వస్తుంది అంటే బ్రెయిన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ సెన్సిటివ్ స్ట్రక్చర్ అండి. బ్రెయిన్ ఎప్పుడు కూడా నొప్పి అనేది చెప్పదు, నొప్పి చెప్తుంది కానీ దానికి నొప్పి తెలియదు. సో కానీ ఎప్పుడైతే ఇటువంటి ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, రక్తం కానివ్వండి, బ్రెయిన్ని కొంచెం ఎన్లాజ్ చేసినప్పుడు ఆ నరాలని
తాకినప్పుడు వచ్చే నొప్పే మనం తలనొప్పిగా బయట చూస్తాం. సో డాక్టర్ గారు, ట్రైజమినల్ న్యూరాలజీ దీని గురించి మాకు. ట్రైజమినల్ న్యూరాలజీ అనేది ఒక కండిషన్ అండి. దీంట్లో ముఖ్యంగా ఫేస్కు ఒకవైపు, అంటే ఫేస్ని మనం మూడు భాగాలుగా V1 V2 V3 అనేటువంటిది ఒక డివిజన్గా చూసుకుంటే, కంటి భాగానికి V1 V2 అనేది చీక్స్ దగ్గర, V3 అనేది మన దవడ ఎముక దగ్గర. సో మెయిన్గా ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఈ ట్రైజమినల్ న్యూరాలజీ అనే కండిషన్ ఒకటి ఉంటుంది అనే విషయం అవేర్ కానటువంటి వాళ్ళు చాలామంది పన్ను నొప్పి అనుకొని పంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి పన్ను పీకించుకోవడం చేస్తుంటారు. కానీ దీంట్లో ముఖ్యంగా ఏంటంటే, కొంచెం గాలి తగిలినా వాళ్ళకి నొప్పి వచ్చేస్తుంది, అలాగే బ్రష్ చేసుకున్నా నొప్పి వచ్చేస్తుంది, తినాలన్నా నొప్పి వచ్చేస్తుంది. వీళ్ళు ఎలా ఉంటారంటే, ఆల్మోస్ట్ ఈ నొప్పికి భయపడి తినడం కూడా మానేసే వాళ్ళని చాలామంది చూస్తుంటారు. సో ప్రముఖులు, సెలబ్రిటీస్ తీసుకుంటే సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళు కూడా ఈ ట్రైజమినల్ న్యూరాలజీ వల్ల సఫర్ అవుతున్న వాళ్ళు. సో దీనికి మందులు ఉన్నాయి, చేయవచ్చు. ట్రైజమినల్ న్యూరాలజీ అనేది ఒక కండిషన్, తెలుసుకోవాల్సిన అవసరం ఎంతే. అలాగే ఆడవారిలో ముఖ్యంగా బినైన్ ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్ అనేది చూస్తుంటాం. ఇది ముఖ్యంగా ఆడవాళ్ళలో, ఎవరైతే కొంచెం ఒబీస్గా ఉంటారో వాళ్ళు, అలాగే థైరాయిడ్ ఉన్నటువంటి పేషెంట్స్, అలాగే విటమిన్ ఏ అండ్ డి మాత్రలు, చాలామంది విటమిన్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు, హైపర్ విటమిన్ వసెస్, చాలా ఎక్కువ విటమిన్ టాబ్లెట్స్ తీసుకుంటున్న వాళ్ళలో కూడాను ఈ బినైన్ ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్ అనేది చూస్తాం. ఇది చాలా జాగ్రత్తగా ఉండవలసిన తలనొప్పి. ఎందుకు అంటే, దీనిలో చూపు క్రమక్రమంగా పోతుంది మనకు తెలియకుండా. సో ఇది ముఖ్యంగా డాక్టర్ గారి దగ్గరకు వచ్చినప్పుడు ఫండస్ ఎగ్జామినేషన్, ఫండస్ చూస్తాం. ప్రతి తలనొప్పి వచ్చిన వాళ్ళకి మేము ఫండస్ ఎగ్జామినేషన్ చేస్తాం. పాపిల్లడిమా అనేది ఉంటుంది, అది ఉండడం, ఆ తర్వాత MRI MRV చేస్తాము. దానికి కారణాలు ఏంటి, సెకండరీ ఉన్నాయా చూసిన తర్వాత, హెడేక్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇట్స్ అ ట్రీటబుల్ వన్, కానీ గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ హెడేక్ కూడా ఎన్ని రకాల టాబ్లెట్లు వేసుకున్నా తగ్గదు. ఇది డాక్టర్ దగ్గర వచ్చిన తర్వాత ఈ బినైన్ ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్ నిర్ధారణ అయినాక మాత్రమే తెలుస్తుంది. డాక్టర్ గారు, స్త్రీ పురుషులలో హెడేక్ ఎక్కువగా ఎవరిలో కనిపిస్తుంటుంది? ప్యూబర్టీకి ముందు మగవారిలో ఎక్కువగా ఉంటుంది, ప్యూబర్టీ తర్వాత ఆడవారిలో ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషలీ మైగ్రేన్ అనేది హార్మోనల్ దీంతో సంబంధించి ఉంటుంది. సో స్త్రీలలో ముఖ్యంగా ప్రెగ్నెన్సీ విషయం తీసుకుంటే మైగ్రేన్ చాలా వరకు తగ్గుతుంది ఆ టైంలో. కానీ అలాగే ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ వేసుకుంటే మైగ్రేన్ ఉన్నవాళ్ళు హెడేక్ ఎక్కువ, మైగ్రేన్ వచ్చే అవకాశం ఎక్కువ. కొంతమందిలో ప్రెగ్నెన్సీ టైంలో మైగ్రేన్ చాలా ఎక్కువగా ఉంటుంది, అప్పుడే మొదలవుతుంది. అలాగే స్త్రీలలో మరీ ముఖ్యంగా మెన్స్ట్రల్ మైగ్రేన్ అనేది కూడా చూస్తాం. సో ఇది ముఖ్యంగా మెన్స్ట్రేషన్ టైంలోనే, ఓన్లీ మెన్స్ట్రేషన్ టైంలో ఉంటే దాన్ని ప్యూర్ మెన్స్ట్రల్ మైగ్రేన్ అంటాం. సో ఇలా మెన్స్ట్రల్ మైగ్రేన్ ఉన్నవాళ్ళు, నార్మల్ మైగ్రేన్ ఉన్నవాళ్ళని వేర్వేరు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్యూర్ మెన్స్ట్రల్ మైగ్రేన్ అంటే మైగ్రేన్ టైంలోనే మెడికేషన్ తీసుకోవడం అవసరం పడుతుంది. అలా కాకుండా నార్మల్ మైగ్రేన్కు ప్రొఫిలాక్టిక్ మైగ్రేన్, అంటే మైగ్రేన్లో కూడా దీన్ని రెండుగా ఇది చేయవచ్చు. స్త్రీలలో కూడా అక్యూట్ మైగ్రేన్, క్రానిక్ మైగ్రేన్ ఆర్ ఎపిసోడిక్ మైగ్రేన్. సో ఎవరు కానీ ఒక నెలలో తీసుకుంటే 30 రోజుల వ్యవధిలో 15 రోజుల కన్నా ఎక్కువ తలనొప్పి ఉంటే దాన్ని క్రానిక్ మైగ్రేన్ అంటారు. 3 నెలల కన్నా ఎక్కువ అదే డ్యూరేషన్ ఉంటే క్రానిక్ మైగ్రేన్ అంటారు. ఇలాంటి వాళ్ళు ప్రొఫిలాక్టిక్ మెడికేషన్ వాడాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ మైగ్రేన్, అలాగే మైగ్రేన్ ఉన్నవాళ్ళు ప్రెగ్నెన్సీ టైంలో మందులు వాడొచ్చా వాడకూడదా అనేది మరొక ముఖ్యమైన విషయం. సాధారణంగా నాన్ ప్రెగ్నెంట్ వాళ్ళకి వాడేటువంటి మందులు ప్రెగ్నెన్సీ టైంలో వాడడం అంత మంచిది కాదు. ఆ టైంలో రిలాక్సేషన్, అదర్ టెక్నిక్స్ వాడుతూ తలనొప్పి తగ్గించుకోవడం మంచిది. డాక్టర్ గారు, హెడేక్ హెరిడిటరీ వల్ల కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఉంటుందండి. ఫెమిలియల్ మైగ్రేన్ అంటాం. ఫెమిలియల్ మైగ్రేన్ అనేది జెనెటిక్ మైగ్రేన్. ఇందులో ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి. ఫెమిలియల్ మైగ్రేన్లో కూడా ఫెమిలియల్ హెమిప్లీజిక్ మైగ్రేన్ అనేది ఒకటి ఉంటుంది. ఇందులో చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు, తలనొప్పి వచ్చినప్పుడు నాకు ఒక కాలు ఒక చేయి లాగేసినట్టు, ఒక కాలు ఒక చేయి పని చేయడం లేదు లాగా చెప్తారు. అది ట్రాన్సెంటరీ, మొమెంటరీ. సో ఫెమిలియల్ హెమిప్లీజిక్ మైగ్రేన్ అనేది ఒక రకం, ఫెమిలియల్ మైగ్రేన్ కూడా ఉంటుంది. ఓకే. సో చాలామంది హెడేక్ రాగానే భయపడిపోతుంటారు, ట్యూమర్ ఏమైనా ఉందేమో, బ్రెయిన్ క్యాన్సర్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయేమో. సో దాని గురించి చెప్పండి. అవునండి. మరి ముఖ్యంగా ఈ మధ్య గూగుల్ తల్లి నమ్మిన ప్రతి ఒక్కళ్ళు చేస్తుండ, మోస్ట్ ఆఫ్ ద ఓపీ సగం పైన వచ్చే వాళ్ళల్లో గూగుల్ చదివి నాకు బ్రెయిన్ ట్యూమర్ ఉందేమో అని భయంతో వచ్చేవాళ్ళు చాలామంది చూస్తుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే, బ్రెయిన్ ట్యూమర్స్లో చాలా రకాలు ఉంటాయి. చాలా పెరిగే వరకు బ్రెయిన్ ట్యూమర్ అన్న విషయం బయటకు రాకపోవచ్చు. కాకపోతే ట్యూమర్ ఉంది, ట్యూమర్ వల్ల ఈ తలనొప్పి వస్తుంది అని తెలుసుకోవాలి అంటే
ఒకటి వాళ్ళలో రాత్రి నిద్రపోయి ఉదయం లేచిన తర్వాత తలనొప్పి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది, ఎక్కువ. రెండోది తుమ్మిన దగ్గిన ఎనీ ప్రెషర్ వాల్సల్వా మాన్యువర్ లాంటివి చేసినప్పుడు తలనొప్పి ఇంకెక్కువగా ఉంటుంది. దాంతోపాటుగా వామిటింగ్స్ రావడం అనేది ఒక లక్షణం. అలాగే ఫిట్స్తో ప్రజెంట్ అయ్యేవాళ్ళు కొంతమంది, అలాగే ఒక కాలు ఒక చెయ్యి పని చేయకుండా వచ్చేవాళ్ళు, ఇలా బ్రెయిన్ ట్యూమర్ ఉన్నవాళ్ళు వచ్చే విధానంలో డెఫినెట్గా పక్కన న్యూరాలజీ సిస్టమ్ అంటే అదర్ సిస్టమ్స్ కూడా ఎఫెక్ట్ అయ్యి వస్తారు, ఒట్టి తలనొప్పితోనే కాదు. కాబట్టి ప్రతి ఒక్క తలనొప్పిని బ్రెయిన్ ట్యూమర్ అనుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో కామన్గా చాలామందికి తలపోటు అనగానే ఇంట్లో హోమ్ రెమెడీస్ ఏదో ఒకటి పెయిన్ కిల్లర్ వేసుకోవడమో లేకపోతే టీవీ చూడడం వల్ల వచ్చింది అది ఇది అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. తలనొప్పి పెద్ద భయపడాల్సిన విషయం ఏమీ కాదు అని చెప్పి తలనొప్పి రాగానే డాక్టర్ని విజిట్ చేయడం కంపల్సరీ అంటారా? తప్పనిసరిగా, ఎందుకంటే ప్రతి చిన్న విషయాన్ని చాలా ఈజీగా తీసుకోవడము తలనొప్పి విషయంలో మరీ ముఖ్యంగా మంచిది కాదు. ఎందుకంటే తలనొప్పిలో నేను ఇప్పుడు ఇప్పటి వరకు చెప్పిన విధానంలో చూస్తే తలనొప్పిలో చాలా రకాలు ఉన్నాయి, చాలా కారణాలు ఉన్నాయి. చాలా చోట్ల చూపు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది, చాలా చోట్ల ట్యూమర్స్ మిస్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి తలనొప్పి అనేది వచ్చినప్పుడు మొట్టమొదటిగా చూసుకోవాల్సింది చూపులో ఏమైనా ఇబ్బంది ఉందా, చూపుకు సంబంధించింది అవునా కాదా. ఆ తర్వాత డెఫినెట్గా న్యూరాలజిస్ట్ని సంప్రదించినప్పుడు మీకు ఎటువంటి తలనొప్పి ఉంది, ఏ రకమైన తలనొప్పి ఉన్నది అనేది చేయడం. ఇన్వెస్టిగేషన్ పరంగా చూస్తే కూడా చాలా తక్కువ. ఓకే, ఫండస్ ఎగ్జామినేషన్ అనేది చేస్తాము ఎలా ఉంది అని. ఆ తర్వాత ఎంఆర్ఐ బ్రెయిన్ ఆర్ సిటీ బ్రెయిన్, ఈ రెండు చేయడం ద్వారా మనం తలనొప్పి ఎటువంటిది ఎటువంటి విధానం అనేది నిర్ధారించవచ్చు. మోస్ట్లీ తలనొప్పికి ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతిసారి తలనొప్పి వచ్చింది బ్రెయిన్ ట్యూమర్ అని భయపడొద్దు అనేది అయితే చెప్పు.